ఇది న్యాయమా ఇది ధర్మమా అని మేము మైపాల్ ఎందుకు మీరు టిఆర్ఎస్ ఓడిపోవాలని టీషర్లు వేసుకుని టీ షర్ట్లు వేసుకొని మరి పది రోజుల నుంచి ఇక్కడ మండలం మండలం మండల కేంద్రంలో వంద నూట యాభై మంది తిరుగుతున్నాము ఎందుకోసం అంటే ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం సమాజంలో చాలా మంది ఆత్మహత్యలు ఏంటంటే అన్నం లేకను వజ్రాలు లేకను బంగారం లేకను చచ్చిపోవట్లే నమ్మకం లేక చచ్చిపోతారు అట్లాంటి నమ్మకాన్ని ఇయ్యడానికి కోసం వచ్చినాం అయినప్పటికీ కూడా ఇంకా ఈ ఆత్మహత్యలు ఆగట్లేవు జంట ఆత్మహత్యలు అండి ఒకప్పుడు దండుపాలెం బ్యాచ్ జంట హత్యలు చేసేది జంట హత్యలు ఇండలకి వచ్చి చంపేసి కానీ ఒకడు ఏం చేసిండంటే ఎవడి పేరు చెప్తే ప్రైవేట్ టీచర్లు మరి కెనాల్లో దూకి చచ్చిపోతారో ఎవరి పేరు చెప్తే ప్రైవేట్ టీచర్లు ఉరు చచ్చిపోతారో ఎవరి పేరు చెప్తే నిరుద్యోగులు పురుగుల మంది అవుతారో ఎవరి పేరు చెప్తే మరి నిరుద్యోగులు బాయిల్లో దూకి చచ్చిపోతారో ఆ దుర్మార్గుడికి వ్యతిరేకంగా చేయడానికి వచ్చినాము ఎందుకురా తెలంగాణ తీసుకొచ్చుకున్నామనే బాధంతో ఉన్నాము పేరు నేనే రాజు నేనే మంత్రం తిరుగుతాడు నేనే కార్యం తిరుగుతాడు ఆ పిందంటే నీకు ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఏంటంటే వాడు గాడు పుట్టుడు పుట్టుడే శ్మశానంలో పుడతాడు ఆ రోజు ఒక ఆయన చచ్చిపోతే ఆ బంధువులంతా ఏడుచుకుంటా శ్మశానంలో కాలబెట్టడానికి వస్తే వాడు అప్పుడే కడుపు నుంచి బయటకు వచ్చి ఆ ఏడుపు వింటాడు అన్నట్టు ఆ ఏడుపు ఆ శవ శవానికి సంబంధించిన గావు కేకలు వినడం వల్ల వాడు ఆ గావు కేకలకు అలవాటు అవుతాడు డ్రగ్గుకు అలవాటు అయినట్టు బీర్లకు అయినట్టు పేకాటకు అలవాటు అయినట్టు ఆ గావు కేకలకు అలవాటైన దొంగ ఇక ప్రతి ఒక్కరిని మనుషులను చంపడం మొదలు పెడతాడు కొండల మీదకెళ్ళి మనుషుల్ని నూకేడు లేదంటే ట్రాన్స్ఫార్మర్ తో ఫీజు పెట్టడము అటులే ఇట్లా చేస్తాడంట సినిమాలు అట్లా ఎట్లయితే వీలు అనుకుంటుందో ఇవల్ తెలంగాణ రాష్ట్రంలో ఆ కచరా అనేటుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందుకే వ్యతిరేకంగా చేస్తున్నాం ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా వీళ్ళ దళిత బిడ్డ అండి ఎస్సీ పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఎస్సీ కార్పొరేషన్ లోను ఏడు సంవత్సరాలలో పదిహేను వేలు ఏంటంటే దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ లక్ష కోట్లంటే ప్రతి ఒక్క దళితుడికి పది లక్షల రూపాయలు రావాలి ఇలా ఆ పది లక్షలు వాళ్ళకి రావాల్సిన వాట ఇచ్చుంటే వాళ్ళు బతికేటోళ్ళు ఉద్యోగాలు కరెక్ట్ టైంకి ఇచ్చుంటే ఆయన బతికేటోడు నిరుద్యోగ వృత్తి కరెక్ట్ టైంలో ఇచ్చుంటే బతికేటోడు మా వాట మాకు ఇవ్వకుండా మా దళితులకు రావాల్సిన వాట మా వాళ్ళకి ఇవ్వకుండా రైతు బంధు కింద మా ఓం రామేశ్వరరావుకు ఎర్రబల్లి దయాకర్ రావుకు వాని బంధువులకు వాని కేటీ రావుకు వంద ఎకరాలు ఉంది హరీష్ రావుకు వంద ఎకరాలు ఉంది హిమాంశు రావుకు వంద ఎకరాలు ఉంది కవితారావుకు వంద ఎకరాలు ఉంది నా దళిత బిడ్డలకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్లను రైతు బంధు పేరిట వాడి పేరిట ఎమ్మెల్యేలకు మంత్రులకు ఐఏఎస్లు కూడా అన్న మానవతా అని చెప్పినట్టు ఇలా ఎంఆర్ఓలు ఎందుకు వస్తలే కూడా రైతు బంధుస్తు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ లంచాలు తీసుకుంటారు చాలా మంది మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇంకా రైతు బంధు ఒక ఎమ్మెల్యేకి రైతు బంధు ఎందుకు చిన్న చిన్న పిల్లలు చూడండి అండి ఇప్పుడు వీళ్ళు ఏం పేరు సందేశ్ నీ పేరు అమ్మాయి అమ్మాయి అమ్మ తెలుసా అమ్మ పేరు ఏం పేరు అక్కమ్మా నాన్న పేరు రవికుమార్ నువ్వు చిన్నప్పుడు నువ్వు ఒక ప్రైవేట్ టీచర్గా ఉండి నీకు నీ చచ్చిపోతే నీకు తెలుస్తుండే కేసీఆర్ నీకే చెప్తున్నా మీ అమ్మ నాన్న ఉరేసుకొని చచ్చిపోతే మరి కెనల్ల దుక్కి చచ్చిపోతే నీకు చిన్నపిల్లల పరిస్థితి తెలుస్తుండే మంచిగా దొర కుటుంబంలో ఉట్టినావు మోసాలు చేసుకుంటా పెరిగినావు జయశంకర్ సార్ అంటే ఇప్పుడు కోపం వస్తుంది అనవసరంగా ప్రోత్సహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని ఆత్మహత్యలు లేవండి ఎందుకు చంపడం డబ్బు లేక కాదు మస్తి కచ్చి మదమెక్కి డబ్బున్నోడికి కలెక్టర్లకి రైతు బంధు ఎంఆర్ఓలకు లకు రైతు బంధు ఇస్తావా సిఏలకు డిఎస్పీలకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఇస్తావా ఒక్కొక్క ఎమ్మెల్యే కబ్జాలు కనెక్షన్ సాగర్ లో గెలిచినట్టు నాగార్జున సాగర్ లో కేసీఆర్ వస్తే కొడుతుంటున్నారు ఒక్కొక్క ప్రైవేట్ టీచర్లు నిరుద్యోగులు లక్షలాది మంది తరలి వచ్చే ఛాన్స్ ఉంది ఒకసారి ఉస్మాని యూనివర్సిటీ పైసలు బాగా పైసలు వంచుతారు తీసుకుంటే మా డబ్బులు అంటారు మా డబ్బులే కూలి పని చేయట్లేదు వ్యవసాయం చేయట్లేదు బట్టలు ఉతకట్లేదు ఇంకా ఏ పని చేయట్లేదు మా డబ్బులే మాకిస్తున్నాడు అని చెప్పేసి రెడీ ఉన్నారు ఒకసారి ఉస్మాని యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా దొంగ లెక్క గోడ పట్టుకొని ఆరాధన థియేటర్కి పక్కడ తారనాక నుంచి గోడ బద్దలు కట్టుకొని వచ్చిండు అదే రకంగా నాగార్జున సాగర్ కూడా దొంగ లెక్క రావాల్సి వస్తుంది మొత్తం తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ప్రైవేట్ టీచర్లంతా కూడా నాగార్జున సాగర్కి వస్తారు మేము కూడా దాన్ని అడ్డంగా నిలబడతాం ఇకనైనా బుద్ధి మార్చుకోండి కలెక్టర్లరా చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగం పడకపోతే ఆ కేసీఆర్ నాగ్దూర్ అని నేను ఐఏఎస్ లను ఐపీఎస్ లను అంటున్నా మీ చదువు చదువుడు అమ్మ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ భార్యలకు వాళ్ళ అమ్మలకు చెప్తున్నా ఆ కేసీఆర్ సంఘ చెప్పండి నీతిగా నిజాయితీగా చెప్పండి మన సిరిసిల్ల ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను జైలుకు పోయిండు అవి ఒక బతుకుల అట్లాంటి జీవితాలు మనకు అవసరమా నిజాయితీగా బతికేటట్టు జాబులు చేయండి రాజీనామా చేయండి